పిల్లలకు చదువుతోనే మార్పు వస్తుందన్న అంబేద్కర్ మాటలకు నిదర్శనంగా మహజన్ అభ్యుదయ సమైక్య సొసైటీ ఆధ్వర్యంలో కడప జిల్లా దువ్వూరు మండలంలోని ఎస్సీ ప్రాథమిక పాఠశాలలో మా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ బీసీ మాచయ్య విద్యార్థులకు పెన్నులు నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, విజయ భాస్కర్ పలువురు పాల్గొన్నారు. జయరామ్ సార్ గారికి, రమణయ్య నాయుడు సార్ గారికి, మాచయ్య గారికి, నారాయణ గారికి, ముఖ్యంగా భాస్కర్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలు ఈనాటి బాలలే రేపటి పౌరులు. అబ్దుల్ కలాం గారు మనలాగే చాలా వెనుకబడినటువంటి కుటుంబంలో పుట్టి పేదరికంలో మగ్గినటువంటి వ్యక్తి. ఆయన న్యూస్ పేపర్ను అమ్ముకొని వాళ్ళ అమ్మ ఇంటింటికాడ పనిచేసుకొని జీవించినటువంటి వ్యక్తి కుమారుడు. అటువంటి వాడు రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి సేవలు అందించినాడు. కలువలు తామర పుష్పాలు ఎక్కడ పుట్టవు, బురద గుంటలోనే అమ్మ పుట్టేది. కాబట్టి మనం బీద వాళ్ళం అంత కాదనేది ఏం లేదు. చదువే మనకు ముఖ్యమైనటువంటి ఆయుధం. ఆ చదువును మనకు కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు చదివే లక్ష్యంగా మన బడుగు బలహీన పిల్లలకు సేవ చేయాలనే లక్ష్యంతో నా బాల్య మిత్రుడైన అభ్యుదయ సేవా సమితి సంస్థ వారికి మా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు కావలసినటువంటి స్టేషనరీ అనగా నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్, ఆంగ్లో ప్రైమర్, స్లేటు, ప్యాడు, కంపాస్ బాక్స్ ప్లస్ మాస్క్ సహా మా పాఠశాల పిల్లలకు అందించినందుకు గాను ఎంతో కృతజ్ఞతలు. మా స్కూల్లో ఉండే పిల్లలు చాలా పేద విద్యార్థులు. ఇటువంటి విద్యార్థులను ఎంచుకొని మా పిల్లలకు ఇవ్వడము ఎంతో సంతోషదాయకమైన విషయము. మరియు వీరిచ్చిన సామాగ్రిని అంతటిని కూడా మా పిల్లల చేత వినియోగింపచేసి వాళ్ళు ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగపరిచి చూపిస్తామని చెప్పేసి ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఎంతో సునీలంలో పండుగ వాతావరణంలో ఈ వాతావరణాన్ని కల్పించినటువంటి మహాజన అభ్యుదయ సంస్థ చైర్మన్ మాసయ్య గారిని, వారి యొక్క మిత్ర బృందము క్రిస్టియన్ పాఠశాలలో ఉన్నటువంటి ఎల్మెంటరీ పాఠశాలకు చాలా మంచి దృష్టిగా ఆ సమస్య ద్వారా ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు విద్యార్థులకు మరి విద్యా సామాగ్రి నోట్ పుస్తకాలు అయితేనేమి, బాక్స్లు అయితేనేమి, స్లేట్లు, ప్యాడ్స్, మాస్కులు, పెన్సిళ్ళు, బలపాలు ఇవన్నీ కూడా పాఠశాలకు వితరణ కార్యక్రమం వితరణగా పిల్లలకు ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఈ విధమైనటువంటి సహాయం సహకారాలు మరి సేవా గుణం ఈ అభ్యుదయ సంస్థ కలిగి ఇంకా ముందుకు అనేక పాఠశాలలో ఆదర్శప్రాయంగా ఉండాలని కోరు